నా పేరు రాము. నేను ఒక సూపర్వైజర్ని. ఏ పనైనా మాటవాడకుంటే వేసున్నాకు అలవాటు. నాతో ఎవరైనా ఆపద అంటే అర నిమిషం లేట్ అయినా వాళ్ళ గురించి ఆలోచిస్తా. యాదగిరి పని మీద ధ్యాస లేదేంది? మా చెల్లెది ఫంక్షన్ ఉందయ్యా, ఏం చేసిన పైసలు కుదరతలేవయ్యా. ఎంత? 40,000 దాకానైతే అయితే అయ్యా. సరే నేను ఇస్తా, కానీ నువ్వు కొంచెం పని మీద ధ్యాస పెట్టయ్యా. సరే. రేగా కరెక్ట్ చూడు. అరే తమ్ముడు హరి. అన్నయ్య కాలేజ్ ఫీజు ఏమైనా కట్టేది ఉందా? దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ఏ వద్దు, డబ్బులు ఉన్నప్పటికో ఇప్పుడే కట్టాయి, మళ్ళీ తర్వాత మాట పడొద్దు మనం. సరే అన్నయ్య. యాదగిరి 40,000 కావాలన్నాడు, ఇట్లా చదురాలే. ఇదేంది, డబ్బులకు ఇవే ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అన్ని కలిపినా కానీ అంత డబ్బు కాదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అన్న నాకు ఒక 40,000 అప్పు కింద ఇస్తారా? భలేవాడివయ్యా, నీ అసంటి మంచి వాళ్ళకు ఆపదస్తా ఆదుగులేనా? ఒక్క నిమిషం ఆగు అమ్మయ్యా. మళ్ళీ 3 నెలల వరకు తిరిగి ఇస్తా ఏమనుకోకండి. ఏం కాదు, నువ్వు ఇస్తావన్న నమ్మకం నాకుంది, అదే చాలు. మంచిదన్న. ఏ యాదగిరి ఇట్రా, ఇవో 40,000, ఇప్పుడు చేయి ఫంక్షన్ మంచిగా. మీరు రుణం ఎట్లా తీర్చుకోవాలో అర్థమైతే లేదయ్యా. పర్లేదులే, మీరు ఏమనుకున్నంటే ఒక్కసారి. సరే పదా. మా యాదగిరికి ఆనందం వస్తే మందు తాగి సంతోషాన్ని పంచుకుంటాడు, నీకోసం రావాల్సి వస్తుంది. యాదగిరి ఎట్లా తాగుతారు అసలు మీరు దీన్ని? రోజంతా పనిచేసి అలసిపోతాం కదయ్యా, పెయిన్ నొప్పులు ఉంటాయి, అందుకోసం అనే ఈ దావుదింత మత్తుకి ఏ టెన్షన్ ఉండదు. అవునా? వాడు అలా అనేసరికి అనిపించింది మందుకి అలవాటు పడ్డానికి అందులో అంతగా ఏముంది. మీరు కూడా తాగురయ్యా, మీకు కూడా తెలుస్తుంది. ఏ నాకొద్దు. ఏ కొంచెం తాగురయ్యా. నీకు దండం, నాకు ఇలాంటి వ్యసనాలకు అలవాటు కావాలని లేదు. ఏ తాగురయ్యా, కొంచెం కొంచెమే తాగురయ్యా. ఇదే నేను అమృతమా, ఒక్కసారి ట్రై చేయాలని ట్రై చేసిన ఇది ఒక్కటే తాగుతా. సరే అయ్యా. అబ్బో చేదు. ఏందయ్యా ఇది ఇంత చేదుగుంది? మీరు ఇంకోసారి తాగిరంటే మీకే దాని గురించి అర్థమవుతుంది. వద్దు వద్దు, ఇదే ఎక్కువైంది, ఇక చాలు. ఇగోరా మా అన్నయ్య కాలేజ్ ఫీ కట్టమని డబ్బులు ఇచ్చిండ్రా. ఇంకేంద్రా సెట్, కాలేజ్ బంక్ ఒకటి సిట్టింగ్ పోదాంపా. మళ్ళీ కాలేజ్ ఫీ ఎట్లా కట్టాలరా? ఇంకా మస్తు టైం ఉంది కదా, ఎలానైతే మందే సిడ్ ఇచ్చి కావాలిపా. కాలేజ్ అయిపోయి మస్తు సేపు అయింది, ఏంది ఇంకా ఇంటికి రాలేదు? ఒకసారి కాలేజ్కి కాల్ చేసి చూస్తా. హలో సార్, హరి ఇంకా ఇంటికి రాలేదు. సార్ హరి కాలేజ్కి రాలేదు కదా. సారీ, మిస్టేక్లో మీకు చేసిన, సారీ సార్. వీడు కాలేజ్కి కూడా పోకుండా ఎడ్డు వేయండి. వీడు ఏమైందిరా లేట్ అయింది? అన్నయ్య అది ఎక్స్ట్రా క్లాస్ ఉండే అన్నయ్య. సరే పోయి తినిపో. నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చిరా అన్నయ్య. సరే పోయి పడుకోపో మరి. నేను ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది, నా తమ్ముడు కూడా మందుకు అలవాటు పడిపోయింది. వీడు మరీ ఇట్లా అవుతాడు అని అస్సలు అనుకోలే, ఇప్పుడు ఏం చేయాలి? అరే హరి అన్నయ్య, ఎవరైనా లవ్ చేసినావా? ఏ లేదన్నయ్య. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏ అంత ఓకే అన్నయ్య, ఏం లేదు. మరి ఎందుకు రా తాగొచ్చును? అదా మా ఫ్రెండ్ గారిని తాగు తాగని ఒత్తిడి ఇస్తారని తాగాల్సి వచ్చింది అన్నయ్య. సరేలే, ఇంకెప్పుడు ఇట్లా ఏయకు వాంతో అస్సలు తిరగదు, సరేనా? ఓకే అన్నయ్య. ఏమవుతుందో ఏమో. హ్యాపీ బర్త్డే రా శివ. థ్యాంక్స్ రా. ఇలా నైట్ తాగుతుంది ఏమంటావు? లేదురా, తాగుడు మొత్తానికే బంద్ చేసి. ఏ ఊకోరా, నైట్ ఇంటికి రాని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు, సెలబ్రేషన్ చేద్దాం, మస్తు తాగుదాం, ఏమంటావు? అది కానీ నైట్ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర బర్త్డే సెలబ్రేషన్ ఉంది అన్నయ్య, నైట్ ఇటే ఉంటా. సరే. బాబు హలో, ఎవరు? సరే హరి వాళ్ళ బ్రదర్ ఏనా మాట్లాడేది? చెప్పండి. కాలేజ్ ఫీజు కట్టాలి, ఇంకా కట్టలేదు. కట్టలేదు? ఇంకో 2 డేస్ లో ఫీ కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వడం కుదరదు. సరే కట్టేస్తా. ఓకే సార్. ఏంది వీడు మంచిగా చదువుకునేటోడు గిట్లా చేస్తుండు, ఏం అర్థమైతలేదు. ఏమైందయ్యా? నా తమ్ముడు గాడు ఎందుకో బాగా గలీజ్గాడు అవుతాడు అనిపిస్తుంది. ఇది టైం కాదయ్యా, మీ వాడు ఉట్టిగా జీవితాన్ని నాశనం చేసుకుంటుడు, మంచిగా చెప్పారు ఒకసారి. అయినా పక్కనున్నోడే ఏ అలవాటు లేకుండా అన్న అలవాట్లు చేస్తాడు, ఒకసారి చెప్పైతే చూడుర్రి. అయ్యా ఇగోరి పైసలు. సరే అయ్యా. మరి ఇగో అన్న, వడ్డీతో మొత్తం 45,000. అరే తమ్ముడు లేరా? అరే ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తున్నావు?
నువ్వు హరి ఫ్రెండ్వే కదా? అవును. మా వాడికి ఎందుకు ఇవన్నీ అలవాటు చేస్తున్నావు? వానికి తాగాలనిపించిండు, తాగుతాను. నేనేం ఫోర్స్ చేస్తలే. తమ్ముడు ఒక అన్నలాగా చెప్తున్నా, నీ అలవాట్లు మా తమ్ముడు చెడిపోవడానికి కారణమవుతున్నాయి. దయచేసి నువ్వు మా వాడితో తిరగకు. ఎందుకు? మీరున్నోళ్ళే కావచ్చు, కానీ రేపటి రోజు వాడు ఎటు కాకుండా పోతే చూసి తట్టుకునే అంత ఉన్నోళ్ళం మాత్రం మేము కాదు. నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఈరోజు కన్స్ట్రక్షన్ వర్క్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నా. నేను చదువుకోలేక కాదు, నన్ను చదివించే వాళ్ళు లేక నేను ఈరోజులా ఉన్నా. కానీ నీకు అట్లేం లేదు కదరా. నీకోసం, నీ ఫ్యూచర్ కోసం ఉన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటావా, లేకపోతే ఇట్లానే ఉండి రేపటి రోజు వాళ్ళలా పనికెళ్తావా ఆలోచించు. నేను నిన్నేం ఫోర్స్ చేయ, ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించు. అర్థమైందా?